ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని సంఘ బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, స్పష్టంగా ఎవరైతే సమస్యతో, వారికున్న సమస్య, వారికున్న ఇబ్బంది, వారికున్న ఇరుకు, వారికున్న మరి ఆ సమస్యను బట్టి కుంగిపోతూ ఉన్నారు. ఎవరైతే ఆ సమస్యతో కుంగిపోతున్నారో, కుమిలిపోతున్నారో, వారితో ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఆ సమస్య నుండి విడుదల కావాలి కదా. ఆ సమస్య నుండి, నీకున్న బాధ నుండి, నీకున్న ఇరుకు నుండి, నీకున్న ఇబ్బంది నుండి, నీకున్న శోధ నుండి, నీకున్న బలహీనత నుండి, ఎంతకాలం ఈ సమస్య, ఎంతకాలం ఈ ఆర్థికం, ఎంతకాలం ఈ యొక్క ఈ శోధన, ఎంతకాలం ఈ బాధ, ఎంతకాలం ఈ సేర, ఎంతకాలం ఈ శ్రమ అని అట్లా కుమ్ములు పోతూ ఉన్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నాకు ఈ మాట మీకు వినిపించారని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే అపొస్తలుల కార్యాల దగ్గరకు వస్తే 16వ అధ్యాయం దగ్గర మనకు వస్తూ ఉన్నాము. 16వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా చూడగలిగితే పౌలు శీల ఎక్కడ ఉన్నారు అంటే వీళ్ళిద్దరు కూడా సెరసాల్లో ఉన్నారు. సెరసాల్లో ఉండి వీళ్ళిద్దరు కూడా బంధించబడ్డారు. వీరిద్దరు కూడా శరలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు. విడిపించే నాథుడు ఎవడు లేడు, ఆదుకునే నాథుడు లేడు. వారికి చేయగలిగింది ఒకటే. 25వచనం నేను చదువుతాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. వారు చేయగలిగేది ఏంటి అంటే, మధ్యరాత్రి వేళ సమయంలో దేవుడు వెతుకుతున్నారు, మధ్యరాత్రి వేళ సమయంలో దేవుడు గణపరుస్తున్నారు, మధ్యరాత్రి వేళ సమయంలో దేవుని కీర్తిస్తున్నారు, మధ్యరాత్రి వేళ సమయంలో దేవుని ప్రార్థపడుతున్నారు, మధ్యరాత్రి వేళ సమయంలో దేవుడు బతిమాలుకుంటున్నారు. అంటే ఏం కావాలి అంటే, ఇక్కడ వాక్యం ఏంటి మనకు నేర్పించేది అంటే, మెలకువ కలిగిన ప్రార్థన అవసరమని మాట్లాడుతున్నారు ప్రభులు వారు. ఎప్పుడైతే ఎవరైతే మెలకువ కలిగి మన ప్రభు పాదాల దగ్గర గడుపుతూ ఉంటామో, మనకు మన సమస్య తీసుకొచ్చి ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించేయగా, కనుక నీవు తప్పకుండా మెలకువతో నువ్వు ప్రార్థపడుతూ ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు. కనుక ఆ ఏ సమస్యలో నువ్వు మలిగిపోతున్నా గానీ దేవుడు నిన్ను విడిచి నిరూపిస్తారు. ఇక్కడ వారు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారంట, వారు మెలకువ కలిగి ప్రార్థిస్తూ ఉన్నారంట. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, శరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను, అందరి బంధకములు ఊడెను. నువ్వు ఏ బంధకములో బంధించబడిపోయావు, ఏ సమస్యలో బంధించబడ్డావు, ఏ శోధంలో బంధించబడ్డావు, నువ్వే సమస్యలో ఉన్నా, ఏ శోధంలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, నువ్వు నీకు మెలకు కలిగిన ప్రార్థనని మన ప్రభువులు వారు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాటది. మనము మెలకు కలిగి ప్రార్థపడాలి, బతిమాలుకోవాలి. నువ్వు తప్ప ఏ దిక్కు లేదు, మీరే దిక్కు, మీరే ఆదుకోండయ్యా, ఆదుకోండయ్యా, నా విధేయతన బుద్ధిగత క్షమించి అయ్యా, నన్ను దర్శించి నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నానయ్యా, నన్ను విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా, నా పట్ల అద్భుతం చేయగలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నానని మనం ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేస్తాము, ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థపడతాము, మెలకు కలిగి ఉండి ప్రాణము, దేహం, ఆత్మ దేవుడితో కనెక్ట్ అవ్వాలి. ఆయన ఒక్కడే గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు. మెలకు కలిగిన ప్రార్థన కావాలి నీ ఇంట్లో, మెలకు కలిగిన ప్రార్థన కావాలి నీ ఒంట్లో, మెలకు కలిగిన ప్రార్థన కావాలి నీలో. ఎప్పుడైతే ఎవరైతే అట్టి ప్రార్థన చేయగలుగుతారో, బలమైన కార్యము చేయగలిగిన వాడు దేవుడు, గొప్ప కార్యం చేయగలిగిన వాడు దేవుడు, మాచ్చరి కార్యం చేయగలిగిన వాడు దేవుడు. అట్టి దేవుడు మనందరి పట్ల గొప్ప కార్యం చేయటానికి ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన మన దగ్గరగా ఉన్నాడు. గొప్ప కార్యం చేయటానికి ఆయన ఇక్కడే ఇప్పుడే ఈ రోజే నీ సమస్య పరిష్కారం అవుతుంది. మెలకు కలిగి ప్రార్థన చేయటానికి ప్రారంభించు. దేవుడు అద్భుతం చేయటానికి ఆయన అంటాడు కదా, 145:18 అంటాడు కదా, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ, ఆయన సమీపముగా ఉంటాడంట. నీ సమీపం నుండి నీ కష్టం తొలగించి, నీ బాధను తొలగించి, నీ విరుకును తొలగించి, నీ బంధువులు తొలగించగలిగిన దేవుడు. కనుక నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దిక. దయచేసి
ప్రభునికి ఇస్తున్న అవకాశాన్ని ఆరోగ్యాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆయన పాదాల దగ్గర ప్రార్థనపడటానికి ఇష్టపడండి, ఆయన బతిమాలు కోటానికి ఇష్టపడండి, ఆయన పాదాల దగ్గర గడపటానికి ఇష్టపడండి. ఆయన కోరుకోగలిగితే ఆయన అంటాడు కదా 55వ కీర్తన 22వ వచనం అంటాడు, నీ భారం యెహోవా మీద మోపము ఆయన్ని నాదుకును. మనం భారం ఆయనకు, నువ్వు తప్ప, మీరు తప్ప, మీరు తప్ప, ఏ తప్పకుండా మన సమస్యల నుండి మనకు పరిష్కారం దొరుకుతుంది. మన బాధలో విడుదల కలిగించేవాడు ఈయన. మనకున్న కష్టాలు, మనకున్న బాధలు, మనకన్నా ఇరుకులను చూడిపించగలిగిన వాడు యేసు. యేసు తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు. నిన్ను ఆదుకునే దేవుడు యేసయ్య, నీ కనికరించే దేవుడు యేసయ్య, కృప చూపించేవాడు యేసయ్య. నిన్ను విడిపించి నీ పక్షాన చేరి నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టే దేవుడిని మనం చూసుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా దయచేసి ఈరోజు నేను ప్రభు సన్నిధిలో మెలకు కలిగిన ప్రార్థన కావాలని ప్రార్థిపోడు. ఆయన సన్నిధిలో ప్రతిమాలుకుంటే తప్పకుండా నీ సమస్య పరిష్కారం దొరుకుతుందని ప్రేమతో మనం చేసుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను. ప్రభు, అనేక మంది బిడ్డలు నాయన చాలా మంది సమస్యలతో బాధపడుతున్నారు, ఇరుకుల్లో బాధపడుతున్నారు, ఇబ్బందుల్లో బాధపడుతున్నారు. వారికి విడుదల కావాలి. విడిపించేవాడు నీవే, ఆదుకునే దేవుడు నీవే, అద్భుతం చేసే దేవుడు నీవే నాయన. మీరొక్కరే పౌలు శీలను విడిపించిన దేవుడు నాయన. ఎవరైతే మేలుకు కలిగిన ప్రాధాయపడతారో వారందరికీ కూడా మేలు చేయగలిగిన దేవుడు ప్రభా. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డల పట్ల మేలు చేయండి. ఎవరైతే ఇంకా శ్రమలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఈ వరదల్లో ఉన్నారో, నేను నలిగిపోతున్నారు, కుమిలిపోతున్నారు, కృంగిపోతున్నారు, వారందరికీ విడుదల దయచూపించమని, పరిశుద్ధ పట్టణం ఎరుశలేము చుట్టూ కంచె వేయమని ప్రార్థించి వేడుకొనుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అమ్మ బాబు మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారికి సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చూసుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.